Hey, ఎవరైన నువ్వు ఆటో డ్రైవర్ చెప్పిన దాని తల తినేస్తున్నావు I'm a famous TV anchor, you know. Oh, TV anchor. Yes, dude. వేరే ఆటో మాట్లాడుకో. మీ పేరు ఏంటి? సుధీర్. సుధీర్, బాగుంది. నేను ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణం నేను మరువును. నిన్ను మరిచిన మరు క్షణమే నేను ప్రాణాలతో ఉన్నాను. తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నేను హైదరాబాద్ వచ్చి అన్నం తిన్నానంటే నా ఫ్యామిలీ కూడా బాగుందంటే దానికి కారణం మ్యాజిక్. నేను ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నేను జబర్దస్త్కి వచ్చిన తర్వాత అసలు మ్యాజిక్ పుట్టుకోలేదు. ఐ మిస్ మ్యాజిక్ అలాట్ మాట, చాలా మిస్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డి, నిజంగా చెప్తున్నాను మీ వల్ల 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను మ్యాజిక్ కాస్ట్యూమ్ వేసుకుని ఇదే నాకు అన్నం పెట్టింది. నిజంగా మా సుధీర్ మల్టీ టాలెంట్ అని చెప్పొచ్చు. తను ఫస్ట్ మ్యాజిక్ చేస్తారు, మ్యాజిషియన్, జబర్దస్త్ లో కామెడీ చేయడం చూసాం, ప్లస్ డాన్స్ చేయగలరు. మొన్న అయితే నిజంగా షాక్ అయ్యారు సింగింగ్ అది ఫీల్తో. అంటే ఒక మనిషికి ఇన్ని టాలెంట్ ఉంటుంది చాలా రేర్ ఉంటుంది సుధీర్. అది ప్లస్ మంచి మనసు ఉన్న మనిషికి. సెట్ లో అందరికి ఇష్టమైన వ్యక్తి కేవలం సుధీర్ మాత్రమే. ఐ వోంట్ గివ్ అప్. ఎంటర్టైన్మెంట్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, డెఫినెట్లీ. ప్లస్ టూ ఆపేసి నేను హైదరాబాద్ వచ్చేసి రామోజీ ఫిల్మ్, అప్పట్లో నేను మ్యాజిక్ చేశాను. ఐ మ్యాజిషియన్, వెరీ గుడ్ మ్యాజిషియన్. ఇంత కష్టాలు ఒక 2 ఇయర్స్ పడ్డాను, 2 ఇయర్స్ బాగా కష్టపడ్డాను. దాని తర్వాత ఇంకా ఇక్కడే ఉండి ఇలాగే ఉంటున్నాను. నేను ఫ్యూచర్ లో ఎదగాలి, ఇంకేమన్నా జాబ్ చేస్తున్నాను, సాలరీ వస్తుంది, అదే పాపం తప్ప లైఫ్ లో గ్రోత్ లేదు. రామోజీ ఫిల్మ్స్ జాబ్ క్విట్ చేసి సిటీకి వచ్చేసాను హైదరాబాద్ కి, ఏదైనా చేసేద్దాం. అప్పుడు అసలు కష్టాలు చూసాను జీవితంలో. తినడానికి తిండి ఉండేది కాదు నాకు. ప్రియా పచ్చడి ప్యాకెట్లు ఉంటాయి, 10 రూపీస్ ప్యాకెట్స్. ఆ పచ్చడి ప్యాకెట్లు తీసుకొచ్చి ఆ పచ్చడే తినేవాడనమాట. అన్నం కూడా లేనప్పుడు పొట్టు కూడా బియ్యం కూడా ఉండేది కాదు నా దగ్గర. ఇంట్లోని వాటర్ ఉండేది కాదు, మనం వెజల్స్ కడుగుతాం కదా వాష్ బేసిన్, అక్కడ వచ్చే పంపులో వాటర్ తాగి ఉండే. వాటర్ కూడా లేదు నాకు కనీసం తాగడానికి కూడా. అలాగే ప్రతికే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బీభత్సం కష్టపడ్డాను. February 2, 2013 changed my life. That is the first day I shot for Jabardast.